ఒకసారి ఓ ట్రైన్ చాలా వేగంతో లాలాపూర్ నుంచి దోలక్పూర్ వెళ్తుంది. ఒక రాష్ట్రంలో నుంచి ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళాలంటే ట్రైన్ ఓ గుహలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అది ఒక పెద్ద అడవి మధ్యలో ఉంటుంది. అది ప్రమాదకరమైన దెయ్యాల గుహ. అక్కడ అకస్మాత్తుగా ప్రమాదాల బారిన పడి చనిపోయిన వాళ్ళు లెక్కలేనంత మంది. ట్రైన్ ఒక గుహ దగ్గరకు చేరుకుంటుంది. అప్పుడే అకస్మాత్తుగా ట్రైన్ డ్రైవర్కు అనిపిస్తుంది, ఎవరో రన్నింగ్ ట్రైన్ ముందు ఒక దెయ్యం వస్తుంది. కానీ పోయేటప్పుడు కనబడలేదు. డ్రైవర్ ఆలోచిస్తాడు, మరి ఎమర్జెన్సీగా ట్రైన్ ఆపేస్తాడు. డ్రైవర్ ట్రైన్లో నుంచి దిగి తానే చూడడానికి వెళ్తాడు అసలు ఏం జరుగుతోందని. నేను చూశాను, ఏదో నల్లని నీడ ఒకటి ట్రైన్ ముందు వచ్చింది. కానీ ఇక్కడ ఏ జంతువు శవము గానీ లేదు. ఎవరైనా ట్రైన్కి వేగంగా గుద్దుకుంటే శవమైనా దొరకాలి కదా. ఆలోచిస్తున్న డ్రైవర్ ముందే భయపడి ఉన్నాడు. ఎవరి మరణానికి కారణం కావాలి అనుకోవట్లేదు. నేను ఒకసారి ఈ గుహలోపలికి వెళ్ళి చూడాలి అని భయం భయంగా గుహలోపలికి వెళ్తాడు. బయట ట్రైన్లో ఉన్న ఇంకో డ్రైవర్కు పెద్దగా అరుపు వినిపించింది. అది విని అతను పరుగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంకా అక్కడ దృశ్యాలు చూసి తను కళ్ళు ఆశ్చర్యపోతాయి. అరే నాయనా, ఇదైతే డ్రైవర్ శవం అంటే ఆ అరుపు డ్రైవర్దే. బాబోయ్, ఇక్కడ నుంచి ఉరకండి రో, ఉరకండి రో, ఇక్కడ ఏదో దయ్యం శక్తులున్నాయనుకుంటా. హెల్పర్ అక్కడి నుంచి ఊరుకుతూ వెళ్లిపోతాడు. ఇంకా ఎమర్జెన్సీకి కాల్ చేస్తాడు. 12 గంటల పాటు ట్రైన్ ఇంకా ప్యాసింజర్స్ అక్కడే ఇరుక్కుపోయి ఉంటారు. పోలీసులు ఇంకా వేరే టీం మెంబర్స్ వస్తారు. కానీ ఎవరికీ అర్థం కాదు అసలు విషయం ఏమిటో అని. ట్రైన్ను ఇంకో డ్రైవర్ తీసుకెళ్లిపోతాడు, వేరే రాష్ట్రంలో వదిలేస్తాడు. ఈ విషయం అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోతుంది. రామ్నాథ్, ఇంకా ఈ డ్యూటీ నీదే. రామ్నాథ్ ఆలోచనలో ఆ దెయ్యం అతనినే చంపుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా అతను అరుస్తాడు. లేదు లేదు, నేను చావాలనుకోవట్లేదు, ఇప్పుడే దయ్యం దయ్యం దయ్యం. ఏమైంది రామ్నాథ్, ఎందుకు అరుస్తున్నావు? నేను చెప్పింది అర్థమైందా? లేదు లేదు సార్, నన్ను క్షమించండి. దయ్యాలు ఉండే దారికి నేను బాధ్యత తీసుకోలేను. నా భార్య వయసులోనే విధవరాలైపోతుంది. ఇంకా అప్పటి నుండి ఎవరినైనా ట్రైన్ డ్రైవర్ ఆ దారిలో నడపమంటే అందరూ నిరాకరిస్తారు. మరికొన్ని రోజుల తర్వాత కొత్త డ్రైవర్ కుంపునాథ్ పోస్టింగ్ అవుతుంది. ఇంకా అతనికి డ్యూటీ వేస్తారు. అరే కుంపునాథ్, నువ్వు ఇక్కడ కొత్త వాడివి, అందుకే చెప్తున్నా జాగ్రత్త, అక్కడ దయ్యం ఉంటాది. ఇది విని అతనికి కూడా భయం వేస్తుంది. కానీ అతని పరిస్థితి ఎలా ఉందంటే చావాలా లేకపోతే చంపాలా. మరి ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఏ దేవుడా, కాపాడుకో నన్ను. ఎలాగో ఆ స్థలంలో దయ్యాలు ఉంటాయి. రోజు రోజు ఏదో ఒక డ్రైవర్లు వస్తూనే ఉంటారు. ఇప్పుడు నా నెంబర్ వస్తుందా ఏంటి? మనసులో భగవంతుని తలుచుకుని ట్రైన్ నడుపుతూ ఉంటాడు కుంఫునాథ్. ఆ గుహ దగ్గరికి రాగానే ట్రైన్ దానికదే ఆగిపోతుంది. అరే దేవుడా, ఈరోజే నన్ను రామ్ నామ్ సత్య అని చేసేస్తావా ఏంటి? ట్రైన్ కి ఏమైంది? ఇదే ఈరోజు నా ప్రాణాలని తీసుకునేటట్టుంది. అరే రాము, నువ్వు ఏమి వెళ్ళిపోయావురా, నాకు సహాయమే చెయ్యట్లేవు. అన్నా నువ్వే పోయి చూసుకో అన్నా, ఒకసారి ట్రైన్ ఎందుకు ఆగిందో. సరే సరే, నన్నే చూడని. కుంఫునాథ్ ట్రైన్ దిగి అక్కడక్కడ చూస్తాడు. ఇక్కడ ఏమీ లేదు, స్టాప్ కూడా లేదు, మరి ఎందుకు ఆగిపోయింది? మరి అతను ఆ గుహ లోపలికి వెళ్లి చూస్తాడు. అక్కడ అతనికి ఏదో విచిత్రంగా కనిపిస్తుంది. ఎవరక్కడ చీకట్లో, ఎవరక్కడ? కుంఫునాథ్ ఇంకొంచెం లోపలికి వెళ్లి చూస్తాడు. అతను ఆశ్చర్యపోతాడు. అక్కడ ఒక భయంకరమైన దయ్యం ఉంటుంది. కుంఫునాథ్ని చూసి అతని వైపు వస్తూ ఉంటుంది. చివరికి నువ్వొచ్చేసావా? దయ్యం దయ్యం, ఎవరైనా కాపాడండి కాపాడండి కాపాడండి. కానీ కుంఫునాథ్ అరుపులు అక్కడ ఎవ్వరికీ వినబడవు. నన్ను చంపకు, నేను నీకు ఏం చేశాను? నన్ను చంపకు, నాకు మా బాస్ బలవంతంగా ఈ డ్యూటీ వేశారు, నన్ను వదిలేయ్.
ట్రైన్ డ్రైవరు అందరూ చనిపోతారు. నువ్వు కూడా చనిపోవాల్సిందే. దెయ్యం భయంకరంగా నవ్వి తన వైపు నడుస్తాడు. మరి అతని మీద దాడి చేస్తాడు. ఇంకా ఇక్కడ చాలాసేపు అయిపోతుంది. అరే కుంఫునాథ్ సార్ ఎందుకు రాలేదు? ఇంకా చాలాసేపు అయ్యింది. అతను బైపాస్ చూడడానికి వెళ్తాడు. డ్రైవర్ సార్ మీరు ఎక్కడున్నారు? ట్రైన్ లేట్ అవుతుంది, ఎక్కడున్నారు? హెల్పర్ లోపలికి నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడ పడి ఉన్న కుంఫునాథ్ శవం చూసి భయంతో వణికిపోతాడు. అమ్మో అమ్మో, దయ్యం ఇతన్ని కూడా చంపేసింది, దయ్యం 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 అని అరుస్తూ ట్రైన్ లోకి వస్తాడు. మరి కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేస్తాడు. హలో హలో, హెల్పర్ రాము స్పీకింగ్, ఇక్కడ దయ్యం అండర్ పాస్ దగ్గర కుంఫునాథ్ చనిపోయాడు, తొందరగా సహాయ సిబ్బందిని పంపండి, ఓవర్ అండ్ అవుట్. ప్రయాణికులంతా అతలాకుతలం చేసేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు ట్రైన్ దిగేసి అరుస్తూ పరిగెత్తుతారు. కాపాడండి కాపాడండి మమ్మల్ని, దయ్యం నుండి కాపాడండి, దయ్యం నుండి కాపాడండి, దయ్యం నుండి, దయ్యం 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 అని విన్న పిశాచి దయ్యంకి కోపం వస్తుంది. ఇంకా గుహ బయటికి వస్తుంది. ఎవరున్నారు ఇక్కడ? నా చేతులతో చావడానికి ఎందుకు నా చేతులతో చావాలనుకుంటున్నారు? దయ్యంని చూసి వాళ్ళు భయంతో అరవడం మొదలు పెడతారు. ఒకడు ఇక్కడ ఉరుకుతాడు, ఇంకొకడు అక్కడ ఉరుకుతాడు. అరవకండి, నన్ను బలవంతం చెయ్యకండి, దాడి చెయ్యడానికి. రాము ఇదంతా చూస్తూ ఉంటాడు. ఈ దయ్యం ఇంతవరకు ఎవ్వరినీ చంపలేదెందుకు? ఒక విషయం అయితే తెలిసిపోయింది, ఈ దయ్యం అయితే మనలో ఎవ్వరికీ హాని కలిగించదు, ఇది ఏదో కోరుకుంటుంది. ఇంకా స్టేషన్ హెడ్ సహాయం తీసుకుని గుహ బైపాస్ దగ్గరికి చేరుకుంటారు. ఇంకా స్టేషన్ హెడ్ అనౌన్స్ చేస్తారు. చూడండి అందరూ శాంతంగా ఉండండి, దయచేసి ఉరకడం లాంటివి చెయ్యకండి. అలా చెప్పుకుంటూ స్టేషన్ హెడ్ దయ్యాన్ని చూస్తాడు. చూసి భయంతో వణికిపోసాగాడు. అరే ఇక్కడ దయ్యం ఇక్కడ నుంచి వచ్చింది, ఉరకండి ఇక్కడ నుంచి ఉరకండి. ఇదంతా చూసి దయ్యం రక్తం ఉడికిపోతుంది. మరి అందరినీ లేపి లేపి పడేస్తుంది. రాము అప్పుడే మైక్ తీసుకుని ప్రచారం చేస్తాడు. దయచేసి అందరూ శాంతంగా ఉండండి, ఈ దయ్యం ఎవ్వరికి ఏ హాని చెయ్యదు, దయ్యం గారు మీరు కూడా ఆగండి. రాము మాట విని అందరూ ఆగిపోతారు. ఇంకా దయ్యంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. నువ్వు తెలివైన వాడిలా కనిపిస్తున్నావు, అందరిలో వీళ్ళందరూ నా తల తినేస్తున్నారు. కానీ మీకు ఏం కావాలి? మీరు కేవలం డ్రైవర్లనే చంపుతున్నారు. నేను ఏ ట్రైన్ డ్రైవర్ని వదలను, అందర్ని చంపేస్తా. కానీ ఎందుకు వాళ్ళందరూ నీకు ఏం ద్రోహం చేశారు? నేను కూడా ఒక ట్రైన్ వల్లనే చనిపోయాను, నా కుటుంబం మొత్తం ట్రైన్ వల్లనే చనిపోయింది. కానీ ఆ రోజు ట్రైన్ డ్రైవర్ సమయానికి ట్రైన్ ఆపి ఉంటే ఈరోజు నేను నా కుటుంబంతో బతికి ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఏ డ్రైవర్ బతకడు. కానీ మీరు అర్థం చేసుకోండి, వేగంగా వెళ్తున్న ట్రైన్ని ఆపాలంటే సమయం పడుతుంది కదా, అది వెంబడే ఆగలేదు. అలా చేస్తే ఇందులో కూర్చున్న వేలాది మంది ప్రమాదంలో పడిపోతారు. ఇంకా మీరు ట్రైన్ డ్రైవర్స్ని చంపడం ఆపేయండి, ఆ సంఘటనలో వీరిది ఏం తప్పు లేదు. కానీ ఒక షరతు, ఎప్పుడైనా ట్రైన్ ఇక్కడ నుంచి వెళ్తుందో నా కుటుంబ సామాన్ కోసం ఖచ్చితంగా ఆపవలెను. మేము ప్రమాణం చేస్తాము, మీకు మీ కుటుంబానికి సన్మానం జరిగేలా మరి ఇప్పటి నుంచి ఈ స్థలంలో